అందరసారా సాధించబడినటువంటి ఈ గణతంత్రాన్ని ఈ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఒక ఆదర్శ పౌరులుగా ఉండి మనం ప్రతి ఒక్కరూ కూడా మన విద్యుత్ ధర్మాన్ని పాటిస్తే మన భావి తరానికి మనం అందరం కూడా ఒక మంచి చేసేవాళ్ళమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం జరగడం అయింది. ఈ సమావేశంలో అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల గురించి నా రెండు విషయాలు చెప్తున్నానండి. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి చిన్న డిఫరెన్స్ ఉందండి. మనకు స్వాతంత్రం రాకముందు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దాన్ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ అది ఏదైతే ప్రత్యక్షంగా మన ప్రధాని ఎన్నికవుతారో ప్రజల చేత ఆయన మాత్రమే దాన్ని లాగుతారు. ఇది గణతంత్ర దినోత్సవం సంబంధించి అప్పటి వరకు మనకు రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగ అధిపతి అయితే రాష్ట్రపతి మనకు దీనికి అధ్యక్షులు కాబట్టి ఆయన ఈరోజు జెండాను ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కరించే చోటు కూడా రాజ్పథ్లోనే జరుగుతుంది. అదే స్వాతంత్రానికి సంబంధించినటువంటిది ఎర్రకోటలో జరుగుతుంది. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఒకసారి చూస్తే కనుక ఈరోజు ఆ స్వాతంత్ర దినోత్సవం అయితే ఆల్రెడీ కింద నుంచి పైకి లాగుతారు అన్నట్టు. ఈ రోజు ఆల్రెడీ లాగి ఉన్న దాన్ని ఓపెన్ చేస్తారు, అంటే ఆల్రెడీ మాకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజుకి అనేసి మనం చేస్తున్నాం కాబట్టి అధికారులకి ఇట్లా సంబంధించిన ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకబడిన ప్రధాని చేసే కార్యక్రమానికి చిన్న డిఫరెన్స్ మీరు తర్వాత అయినా వెళ్ళి చదువుకొని అందరూ కూడా గుర్తించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. రిపబ్లిక్ డే అంటే ఆయన చెప్పిన మీ స్పష్టత వచ్చిండదు. రాజులేని రాజ్యాన్ని రిపబ్లిక్ డే అంటారమ్మా. అంతే ఒక మాటలో చెప్పాలంటే రాజులేని రాజ్యాన్ని ఈ దేశాన్ని ఇంతకుముందు రాజులు పరిపాలించినారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజులు ఉన్నారు. ఆ రాజరిక వ్యవస్థను పూర్తిగా పోగొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ భారతదేశంలో ప్రవేశపెట్టి ప్రజల చేత ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్థితిని తీసుకొచ్చి
ప్రజలే పాలకుడు, ప్రజలే ప్రభువులు, ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రజలే ఈ దేశాన్ని పరిపాలిస్తారు. అదే రాజులేని రాజ్యం. ఎంత గొప్పదో, ఎంత బాగుందో వినడానికి కమ్మగా ఉంది తల్లి.